హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం మార్క్ మ్యాన్సన్ రాసిన ద సబ్టిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఏ ఫక్. మనందరం జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని మనం గడపాలి అనుకుంటాం, ఇలా అందరూ కోరుకుంటారు. అలాగే చాలా వాణిజ్య ప్రకటనలో ఈ ఉత్పత్తులు వాడడం వల్ల మీ సమస్యలన్నీ దూరం అవుతాయి అన్నట్టుగా చూపిస్తారు. అలాగే చాలామంది ఫేస్బుక్, సోషల్ మీడియాలో చాలా సంతోషంగా ఉన్నట్లు, ఏ సమస్య లేనట్లుగా ఫొటోస్ పెడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో చేమ నుండి మనిషి వరకు ప్రతి ఒక్క జీవికి ప్రతిరోజు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. దురదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచి ఒక సమస్య వచ్చిన వెంటనే దాన్ని వైఫల్యంగా చూడడం లేదా మనం భయపడాలి అనే దృష్టికోణంలోనే మనందరం చూస్తున్నాం. మీరు భయపడే కొద్దీ మీ సమస్య ఇంకా పెద్దగా కనిపిస్తుంది. దీన్ని రచయిత ఫీడ్బ్యాక్ లూప్ ఫ్రమ్ హెల్ అని పిలుస్తారట. అంటే ఇది అబద్ధంతో ప్రాణం పోసుకుంటుంది. కేవలం ప్రాణం లేని శవాలకు మరియు వస్తువులకి మాత్రమే ఈ లోకంలో ఏ సమస్య లేకుండా ఉంటాయి. మన జీవితంలో సమస్యలు ఎప్పటికీ ముగిసిపోవు. ఒక సమస్య తీరిన వెంటనే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. ఇంకొకరికి వచ్చిన కరోనా కంటే మనకు వచ్చిన పంటి నొప్పి మనల్ని ఎక్కువ బాధపడుతుంది. బరువు తగ్గడం మీ సమస్య అయితే మీరు జిమ్కి వెళ్ళి బరువు తగ్గాలనుకుంటారు. దానికోసం కొంచెం ఎక్కువసేపు మీరు వ్యాయామం చేసినట్లయితే మీరు ఉద్యోగానికి వెళ్ళే సమయం దగ్గరకు వస్తుంది. సో మీరు చాలా కంగారుగా వెళతారు. ఉద్యోగానికి ఆలస్యమైతే మీ పై అధికారితోటి ఇచ్చేవాట్లు తింటారు. దానివల్ల మీ రోజంతా కూడా ఒక సమస్యగానే మారుతుంది. ఇలా సమస్యలు ఎప్పుడు జీవితంలో ఉంటూనే ఉంటాయండి. ఒకటి తీరిన వెంటనే ఇంకొకటి సమస్యగా కనిపిస్తుంది. కనుక రచయిత మ్యాన్సన్ ఏం చెప్తున్నారంటే, సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యులు కండి, సమస్యలను పరిష్కరించడానికి ఉత్సాహం, ఆసక్తి ప్రదర్శించండి అని ఈ పుస్తకంలో చెప్తున్నారండి. మీ సమస్యలను అనవసర సమస్యలు, ముఖ్యమైన సమస్యలుగా మీరు ముందు విభజించాలి. ఆ ముఖ్యమైన సమస్యలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి, మిగతా వాటిని పట్టించుకోకూడదు. ఎలాగంటే, మీ సమస్యలకి ఇంకొకరిని నిందించడం, కారణాలుగా చూపించడం మీరు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మానేయాలి. సమస్య పట్ల సంపూర్ణ బాధ్యత తీసుకోవాలి. ఉదాహరణకి, ఒకరోజు మీరు నిద్ర లేచిన వెంటనే మీ ఇంటి బయట ఒక పసికందుని తొట్టులో ఏడవడం చూశారు. ఆ బాబును అక్కడ పెట్టడానికి మీరు కారణం కాకపోవచ్చు, కానీ ఆ బాబు యొక్క బాధ్యత మాత్రం మీదే. ఆ బాబుని ఆశ్రమంలో చేర్చాలా, లేదా ఆ బాబు అమ్మని వెతకాలా, లేదా ఆ బాబుని మీరే ఉంచుకోవాలా అనే ప్రతి ఆప్షన్ కూడా మీకు సమస్యలకు కనిపిస్తుంది. వాటికి కూడా మీరే బాధ్యత వహించాలి. ఇది కొంచెం కఠినంగానే ఉన్నా, మీ సమస్యలకు మీరు బాధ్యత తీసుకోలేకపోతే మీ సమయాన్నంతా ఆ సమస్యలను మీకు కలిగించిన వారిని తిడుతూ మీరు వృధా చేస్తారు. కానీ అది కొంచెం కూడా మీ సమస్యను పరిష్కరించదని మీకు తెలుసు. సమస్య ఉత్పన్నమైంది, మీరే పరిష్కరించాలి. మీరు బాధ్యత తీసుకున్నప్పుడే దాన్ని పరిష్కరించే ఆలోచనలు చేస్తారు. ఎలాగంటే, ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఒక నెలలో ఈ సమస్యను పరిష్కరించలేకపోతే అది నా తప్పు అవుతుంది అనుకోండి. ఉదాహరణకి, 1872 విలియం జేమ్స్ అనే ఆయన ఉండేవారు. ఆయన జీవితం చాలా దారుణంగా వైఫల్యం దిశగా సాగుతూ ఉండేది. అతనికి 30 వయసులో వచ్చినా సరే నిరుద్యోగంగా ఉన్నాడు. అతని తండ్రి ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉండేవారు. అలాగే తరచూ నడు నొప్పితో ఆయన బాధపడుతూ ఉండేవారు. దాంతో ఆయన జీవితం పట్ల నైరాశ్యం చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక రాత్రి ఆయన చార్లెస్ రాసిన పుస్తకాన్ని ఒకదాన్ని చదివారు. అలా అది చదివిన తర్వాత ఆయన నిర్ణయించుకున్నారు, ఒక సంవత్సరం పాటు ఆయన సమస్యలన్నిటికీ 100% బాధ్యత తానే తీసుకుంటాను అని. ఆ సంవత్సరం తర్వాత కూడా ఆయన జీవితం బాగుపడకపోతే అప్పుడు ఓటమిని అంగీకరించి ఆయన ప్రాణం తీసుకుందాం అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రయోగం ఫలించింది. ఆయన ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్తగా ఖ్యాతికెక్కారు. ప్రతి సమస్యను ఆయన బాధ్యతగా తీసుకున్నందువల్ల ఇతరులను నిందించడానికి ఆయన ఉపయోగించే శక్తిని అంతటినీ కూడా ఆ సమస్య పరిష్కారానికి ఉపయోగించారు. ఫలితంగా 1,000 జీవితాలని ఆయన బాగుచేశారు. ఒక సమస్య కలిగించే బాధను, నొప్పిని మీరు తగ్గించుకోవాలంటే మీరు ఇలా అనుకోవాలి, ఈ సమస్యని ఇప్పటి నుండి 2 తర్వాత నేను ఈ సమస్యకు ఎలా స్పందిస్తాను. మీరు ఆ సమస్య నుంచి కాలాన్ని పెంచే కొద్దీ ఆ సమస్య సృష్టించే నొప్పి, బాధ మీకు తగ్గుతాయి. స్పైడర్ మ్యాన్ సినిమాలో చెప్పినట్టు, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, గొప్ప శక్తితోనే గొప్ప బాధ్యతలు ఉంటాయి. అయితే రచయిత మ్యాన్సన్ ఆ శక్తిని ఈ విధంగా మార్చారండి, గొప్ప బాధ్యతలతోనే గొప్ప శక్తి వస్తుంది అని. సో అలాంటి బాధ్యత మీరు తీసుకున్నాక ఏ సమస్య అయినా, అది ఎంత కఠినమైన బాధనైనా సరే మీకు కలిగించినా మీరు వాటిని పట్టించుకోకూడదు. అలాగే రచయిత మ్యాన్సన్ ఏం చెప్తారంటే, మీ విజయం మీరు సమస్యల వల్ల కలిగే బాధను, నొప్పిని ఎంతవరకు తట్టుకోగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని. ఎవరైతే కష్టమైనా సరే వ్యాయామం చేస్తారో వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎవరైతే కష్టమైనా సరే ఎక్కువ పనిభారాన్ని స్వీకరించగలుగుతారో వారు తొందరగా జీవితంలో ఎదుగుతారు. ఎవరైతే టెన్షన్ని, భయాన్ని స్వీకరించి సాధారణంగా తీసుకుంటారో అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇలా రచయిత ఆ సమస్యలను తెచ్చే బాధల్ని ఎలా తట్టుకొని నిలబడాలంటే, సమస్యలన్నీ ముందుగా రెండిటిగా విభజించాలి, అవి ముఖ్యమైన సమస్యలు లేదా సాధారణమైన సమస్యలు అని తెలుసుకుని
ఆ ముఖ్యమైన సమస్యలకి ఒక విలువను ఆపాదించాలి. మీ భావోద్వేగాలు, మానసిక భయాలు ఆ విలువ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నప్పుడే మీకు కలుగుతాయి. ఉదాహరణకి, మీ పిల్లలు కష్టమైనా సరే బాగా చదువుకోవాలని మీరు అనుకుంటారు. ఎందుకు? వారు భవిష్యత్తులో వారు ఉన్నత స్థితికి వచ్చి ఆనందంగా ఉంటారు. ఇక్కడ మీరు విద్యకు వెలుగునిస్తున్నారు. అలాగే మీకు తెలిసిన వారు మీకంటే ఖరీదైన కారులో ప్రయాణిస్తున్నారు. మీకు కోపం, అసూయ వస్తాయి. ఎందుకు? మీరు ఆ వస్తువుకి ఎక్కువ విలువిస్తున్నారు. అయితే ఆ విలువను మీరు ఏ విధంగా లెక్కగడుతున్నారు అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీరు దేనికోసం ఇంత బాధపడుతున్నారు? దానికి అంత విలువ ఉందా? అది పొందిన వారు ఎలా ఉన్నారు ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఆశించిన మీ కోరికల యొక్క విలువను అర్థవంతమైన ప్రాక్టికల్ యొక్క లక్ష్యాల విలువతో రీప్లేస్ చేయండి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్, బట్ యువర్ సఫరింగ్ విల్ బీ మీనింగ్ఫుల్ ఇఫ్ యూ చూస్ వాల్యూస్ దట్ ఆర్ వర్త్ సఫరింగ్ ఫర్. జీవితం అంతా పోరాటమే, కానీ ఆ పోరాటం ఏవి సాధించడానికి చేస్తున్నారో, వాటికి మీ జీవితంలో ఎంత విలువ ఉందో తెలుసుకుని చేయండి. అలాగే మీకు సమస్య వచ్చిన ప్రతిసారి దాన్ని వైఫల్యంగా భావించకండి, దాన్ని ఒక అవకాశంగా, అదృష్టంగా భావించండి. సమస్యల నుంచి ఒక అవకాశాన్ని అన్వేషించండి. ఫెయిల్యూర్స్ అనేవే జీవితంలో రాకపోతే మీరు వాటికి విచారపడరు. విచారపడకపోతే మీరు పరిష్కారాలు ఆలోచించరు. పరిష్కారాన్ని ఆలోచించకపోతే ఆ సమస్యలను అవకాశాలు మార్చుకునే కసి పట్టుదల మీకు రావు. అలాంటి కసి పట్టుదల మీలో పుట్టకపోతే జీవితంలో ముందడుగు వేయలేవు, అలాగే విజయం సాధించలేవు. చాలామంది అనేక వైఫల్యాలను రుచి చూసి తరువాతే విజయం సాధించారండి. ఉదాహరణకి థామస్ ఆల్వా ఎడిసన్, ఈయన చిన్న వయసులో ఆయన టీచర్స్ "నువ్వు ఏమీ నేర్చుకోలేని విధవ" అని ఆయన నిందించారు. ఆయన తరువాత ఆయన ఇన్వెన్షన్స్లో ఎలక్ట్రిక్ బల్బుతో పాటు ఆయన జీవితంలో 1000 వస్తువులను ఆవిష్కరించి వాటికి పేటెంట్లు పొందారు. అలాగే వాల్ట్ డిస్నీ, తన మునుపటి న్యూస్ పేపర్ ఎడిటర్ ఆయనని "నీకు ఎటువంటి ఊహాజ్ఞానము మరియు ఆసక్తికరమైన ఆలోచనలు ఇకెప్పటికీ లేవు రావు" అని నిందించారు. తరువాత ఆయన స్థాపించిన డిస్నీ సంస్థ ఎంత అద్భుతమైన పాత్రలను, సినిమాలను సృష్టించిందో మనందరికీ తెలుసు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయనకు 4 సంవత్సరాలు వచ్చే వరకు ఆయనకి మాటలు రాలేదటండి. 7 సంవత్సరాల వయసే వచ్చే వరకు ఆయన ఏమీ చదవలేకపోయేవారు. ఆయన్ని అందరూ కూడా మానసిక వికలాంగుడిగా భావించారు. తరువాత ఆయన ఫిజిక్స్లో ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. ఆయన ప్రయోగాలకి నోబెల్ బహుమతిని పొందారు. అలాగే స్టీఫెన్ స్పీల్బర్గ్, 2 సార్లు ఆయన్ని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ సినిమా ఆర్ట్స్ వారు తిరస్కరించారు. తరువాత ఆయన ఎదికాక ఆయన తీసిన సినిమాలు ఎంత విజయాలు సాధించాయో అందరికీ తెలుసు. అలాగే మనందరికీ తెలిసిన అబ్రహాం లింకన్, ఆయన జీవితంలో ఎన్నో వైఫల్యాల తర్వాతే, బాధల తర్వాతే ఆయన ఒక అమెరికన్ ప్రెసిడెంట్గా విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ముందు తిరస్కరించబడి, నిందించబడి, తరువాత విజయం సాధించారు అని గుర్తుంచుకోండి. ఇలా రచయిత సమస్యల పట్ల ఒక కొత్త కోణం, దృక్పథంతో ఉండాలని, ఎప్పుడూ సమస్య సృష్టించే నొప్పిని పర్సనల్గా తీసుకుని బాధపడుతూ ఉండకూడదని రచయిత ఈ పుస్తకంలో ఉదాహరణతో వివరించారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తుంటే యూట్యూబ్లో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి పుస్తకాలు మీకు ఇంకా వీడియోలుగా కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.